Can you reach it before? Yeah. Because today is the last day and we have to submit it. Phone. Evro? Badram. Sir, nene sir. Sorry sir. నేను నైట్ ఫ్రస్ట్రేషన్ ఏదో మాట్లాడేశాను. ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి. మీ ఒంటరి పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి. ఈ సిటీలో 100% సక్సెస్ రేషియో ఏకైక బ్రోకర్ నేనేనండి. అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి. సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి. కానీ మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను. అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుద్దని ఆశిస్తున్నానండి. ఏమండోయ్, వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి. అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది, చక్కగా గీసేసుకోవచ్చు. పాండు, మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్టర్. ఆ బుజ్జిమండి తీయండి, తీయండి. జ్యోతిలక్ష్మి బిల్ తీసుకోండి. కార్డ్ అండి. మొత్తానికి పట్టిస్తాం. నాకు జ్యోతిలక్ష్మి కావాలి. ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్. బుకింగ్ అయిపోవడం ఏంటి, గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ. అసలు నేను ఎవరో తెలుసా, ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని, సింగిల్ స్వైప్ లో కొంప మొత్తం కొనేయగలిగిన కెపాసిటీ ఉన్నోడిని. సారీ సార్, ఇవాళకి బుకింగ్ అయిపోయింది. కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా? నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను. ఐఎమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. లుక్, నాకు టేస్ట్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్. కమలాకర్, జ్యోతిలక్ష్మి, పర్ఫెక్ట్ కాంబినేషన్. రేపటికైతే ప్రాబ్లం లేదు సార్, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా. ఓకే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఐ వాట్ జ్యోతిలక్ష్మి ఓన్లీ. ఓకే, కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేడరా, ప్లీజ్ ఫిక్స్. ఏంటి తలపేసాయి? ఓకే, దగ్గరికి రా. పట్టుకోగలవా? నా కూపిరా ఆడుకుంటా పట్టుకోగలవా? రొమాంటికే కానీ నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. బియర్ తాగుతావా? వద్దు. విస్కీ? నో. రెండు పెగ్గులై లైన్లోకి వచ్చేస్తా. నాకు అలవాట్లేదు. ఏ అలవాట్లేదు కానీ ఈ అలవాటు ఉందా నీకు? ఇది కూడా లేదు, జస్ట్ నేను చూడడానికి వచ్చాను. ఓన్లీ చూడడానికా? లాస్ట్ మంత్ మార్కెట్ లో చూసా, మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నా కోసమా వెతుకుతున్నావా? నమ్మాలా? నువ్వు చచ్చినట్టు నమ్మాలి, ఎందుకంటే తిరిగింది నేను. నేను చెప్తున్నాను. ఎందుకు? నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని. ఏంటి మీది భీమవరమా? అయ్య బాబాయ్, నీకెలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది? మీ ఊరు వాళ్ళే కదా. థ్యాంక్ యూ.
ధక్ ధక్ కరనే లగా ఒమ్మర జియరా డరనే లగా తిలన్నా తిలన్నా నాకు సికల కూనా చిక్ చిక్ తున్నా నన్నన్నా చురా లియా హై తుమ్నే జో దిల్ కో. ఇంకా ఎన్ని పాటలు పాడాలి? ఈ రాత్రి అంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా? నీకు మా చెప్నా చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పు. ఐ లవ్ యూ. నాతో రాత్రంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే. కానీ నేను ఇంకా గడపలేదు కదా. సీ యూ టుమారో. మళ్ళీ రేపు వస్తావా? మళ్ళీ మళ్ళీ వస్తాను. ఇంకా నిద్రపోతున్నారా? నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది. మళ్ళీ సెకండ్ షోనా? లేదండి, సెకండ్ షిఫ్ట్. ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు? నిన్న రాత్రి బాగా నిలిపోయానండి. పాపం చాలా నీరసంగా ఉన్నాడు. జీడిపప్పు ఉప్మా తినలేడు. నువ్వు తిను సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. నాకెందుకో ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది. అబ్బే అలాంటిదే లేదండి. ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో? ఉండొచ్చండి, ఇంకో 1 మంత్ ఉండొచ్చు. రే నెల రోజులుంటే ఆరిపోతాం, అరిగిపోతాం. అరిగిపోవడం ఏంటి? ఎవరు? జ్యోతిలక్ష్మి. బాగా అలవాటు పడినట్టున్నావు. ఒక్క నిమిషం ఉండు, వేరే బుకింగ్ ఉంది, చెక్ చేస్తా. హలో హలో హలో, జ్యోతిలక్ష్మి రెడీ అయినా? హలో హలో, అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు. నేను వద్దా. హలో 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 హలో, కలవట్లేదే. వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, స్వైప్ చేసుకోండి. హలో హలో, 7 సిరీస్ BMW పంపిస్తాను, దానిలో జ్యోతిలక్ష్మి స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే. ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్, మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశాను. అరే అరే అరే, ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు? కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా? మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్. నార్మల్ బాయ్, రేపు ఎవడుంటాడు? రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను. 25th కి మీరు ఫిక్స్ అయిపోండి. 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు, అది నీకు అనవసరం. ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 25th నాదే, జ్యోతిలక్ష్మి నాదే, నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా. అర్థమైందా? మళ్ళీ ఎందుకు వచ్చా? జ్యోతిలక్ష్మి కోసం. తనంటే నాకు ఇష్టం. ఎంత ఇష్టం? నీకు తెలియనంత ఇష్టం. పేరేంటి? సత్య. ఏం చేస్తుంటావు? జాబ్? సాఫ్ట్వేర్. ఎంత మంది మీ ఆఫీస్ లో స్టాఫ్? ఉంటారు ఉంటారు, 500 ఉంటారు. అందులో అమ్మాయిలు ఎంత మంది? 200 ఉంటారు. 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా? ఏంటే ఏంటి అలా చూస్తున్నా? ఐ లవ్ యు. ఒకసారి నన్ను ఇలా ఇలా చే. ఒకసారి నడుము మీద ఇలా 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 అను. ఇక్కడ ఇలా 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 అను. నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను, బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్. కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది. నువ్వు సాఫ్ట్వేర్ ఏమో, నేను కాదు. నీకోసం ఎదురు చూసే అమ్మాయి,
మీకోసం ఇచ్చే అమ్మాయి, అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను చేసింది అదే, నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. అంత పిచ్చితనంలా కనిపిస్తున్నానా? ఓయ్ ఏంటండి? నీ జేబులో లెటర్ పెట్టాను, చదివావా? అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి. ఆహా, అందులో ఏముందో అడగాలనిపించలేదా? అంటే భయం వేసి అడగలేదండి. నీకు తెలియట్లేదా, లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్టింగ్ ఏంటండి? ఇదే ఇదే యాక్టింగ్ అంటే. సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా. అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే, దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్. రాలేనండి, నైట్ షిఫ్ట్ అండి. ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో? ఏం చేస్తున్నారు?